బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమైంది బీహార్లోని మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు ఈ సందర్భంగా కులం ఉపకులం మతం ఆర్థిక పరిస్థితి వంటి వివరాలను ప్రజల నుంచి సేకరిస్తారు ఇది పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ గా జరగనుంది ఇందులో ఓబీసీల స్థితిగతులను ప్రధానంగా ప్రస్తావించనున్నారు దీనికోసం సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఐదు వందల కోట్లు విడుదల చేసింది మొదటి దశ ఈ నెల ఇరవై ఒకటి వరకు కొనసాగుతుంది రెండో దశ ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు జరగనుంది కులాల వారీగా జనగణన ద్వారా ప్రభుత్వానికి శాస్త్రీయ గణాంకాలు లభిస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ చెప్పారు తద్వారా పేదలకు లబ్ధి చేకూరేలా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించే అవకాశం ఉంటుందన్నారు